గుడ్ మార్నింగ్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఓప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వచ్చేసి ఇక్కడ పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి చిన్న మొక్కు అంటే ఒక బోనం పెట్టి బియ్యం పోసి వద్దామనేసి బయలుదేరామండి. సో ఇంకా ఎర్లీగా బయలుదేరేసాము అక్కడికి వచ్చేసి. అక్కడికి వెళ్ళేసరికి 7 అట్లా అయిపోయింది. ఇంకా ఎర్లీగా స్నానాలు చేసేసి ఇంకా ఏం చేయకుండానే వెళ్ళిపోయామండి. తొందరగా వెళ్ళిపోదాము, అక్కడ ఇప్పుడు బాగా ఎండలు వస్తున్నాయి కదా, ఇంకా పిల్లలు తట్టుకోలేరు అనేసి ఇంకా వెళ్ళేసామండి. సో అక్కడైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి, అంత ఎర్లీగా వెళ్ళినా కానీ రష్ అయితే ఉందండి. ఆ రోజు మంగళవారం. మేము వెళ్ళింది ఎక్కడికంటే భువనగిరి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి అండి. అక్కడికి వెళ్ళి ఒక బోనం పెట్టి అమ్మవారికి ఇలా బియ్యం పోద్దామనేసి వెళ్ళామండి. అంత మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా పిల్లలు వచ్చేసి ఇక ముఖాలు వెంటనే వాడిపోయాయి. మేము ఇంటి దగ్గర నుంచే ఇలా బోనం రెడీ చేసుకుని అంటే వండుకొని వెళ్ళేసాము అక్కడికి. మళ్ళీ అక్కడ టైం ఉండదు, మళ్ళీ అంత అంటే కొంచెం లేట్ అవుతుంది, ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారనేసి వెళ్ళాము. మేము వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా అమ్మ వాళ్ళు, మమ్మీ డాడీ, ఇంకా అత్తయ్య వాళ్ళు అంతా వెళ్ళామండి. వెళ్ళి ఇక్కడ వచ్చేసి అమ్మ ఇంకా బోనాన్ని రెడీ చేస్తుంది అన్నట్టు. సో కావాల్సినవన్నీ పెట్టేస్తున్నాము అక్కడ వచ్చేసి. ఇంకా తొందరగా వెళ్దాము, ఆ రోజు మంగళవారం కదా, ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది, గబగబ పెట్టేసి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనేసి వెళ్తున్నాము. సో ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. ఏంటంటే, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం వచ్చేసాము. అప్పుడు కూడా నేను బోనం పెట్టి ఇలా బియ్యం పోస్తానమ్మా అంటే ఇంకా అత్తయ్య, మామయ్య, అమ్మ, డాడీ, ఇంకా ఫ్యామిలీ అలా వచ్చేసామన్నట్టు. ఈసారి ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మామయ్య చనిపోయారు. మళ్ళీ ఒక 1 ఇయర్ పట్టింది మేము ఇక్కడికి రావడానికి. ఈరోజు ఏంటంటే, వెళ్ళాం కానీ ఎవరి మనసులలో వాళ్ళకి మామయ్య లేరు ఆ ఫీలింగ్, ఆ బాధ అయితే ఎవరు కనబడకుండా ఎవరి మనసులో వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి. చాలా అంటే చాలా బాధేసింది. తను లేరు అన్న ఆలోచన, మనం అంటాం కదా వెంటనే మర్చిపోతాము, లేకపోతే వెంటనే మర్చిపోతాము అది ఇది అంటారు, కానీ కొన్ని కొన్ని సంఘటనలు అస్సలు మర్చిపోనివ్వండి. మన మధ్య లేకపోయినా కానీ వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటామండి. సో ఎవ్వరు బయటపడకుండా మాత్రం ఎవరి మనసులలో వాళ్ళు బాధపడ్డారండి. ఇంకా అత్తయ్య వచ్చేసి అలా పక్కకు నిలబడడం, ఇవి ఉంటాయి కదండి ఏమేమో సామెతలు, అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దు అనేసి, ఇవన్నీ నాకైతే పెద్దగా నచ్చవు. సో అలా పక్కకు నిలబడేసరికి చాలా బాధగా అనిపించింది. తను లాస్ట్ టైం వచ్చేసి తన దగ్గరుండి అవన్నీ చూసుకొని చేయడం, మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చి పక్కకి ఏమవుతుందో అన్నట్టు తన నిల్చోవడం, అవన్నీ చూస్తుంటే అయితే నాకైతే చాలా బాధ అనిపించింది అండి. సో కొన్ని కొన్ని ఉంటాయండి, పట్టించుకోవాలా పట్టించుకోకూడదా కూడా అర్థం కాదు, కానీ నాకు తెలిసి అయితే పట్టించుకోకపోవడమే బెస్ట్ అండి. ఇవన్నీ ఏంటో ఈ సాంప్రదాయాలు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు. సో ఇలా రెడీ చేసేసామండి, బోనం అయితే రెడీ చేసేసాము. ఇంకా అమ్మవారికి కావాల్సిన బియ్యం కూడా కలిపేసామన్నట్టు. కలిపేసి అమ్మవారికి ఒక శారీ అందులో బియ్యానికి కలిపేసిన తర్వాత అందులో ఏమేం పడతాయో అవన్నీ పెట్టేశాము. ఇంకా పెట్టేసి అంతా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా లేరా, టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది, అక్కడ ఎక్కువగా అయిపోతున్నారు కదా, చుట్టూ తిరిగేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా దీపం వెలిగించమన్నారు. దీపం వెలిగించేశాను ఇక్కడ వచ్చేసి. సో మీరు ఎలా జరుపుకుంటారు అంటే, కొన్ని ఉంటాయి కదండి మొక్కలు అవి ఇవి అనేసి, మీకు ఏమైనా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాదైతే ఇలా రెడీ చేసేసాము మొత్తం బోనం వచ్చేసి. ఇంకా అమ్మవారికి పోయాల్సిన బియ్యము, బట్టలు అవన్నీ పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి. ఇంకా డాడీ వచ్చేసి నాకు బోనం ఎత్తుతున్నారు అన్నట్టు.
మొత్తం షూట్ చేయడానికి రాలేదండి ఇంకా. అంటే అక్కడ ఫోన్ పట్టుకో అంటే ఇద్దరమే పోసాం కదా, నేను మా వారు ఇలా బియ్యం పోసాం కదా, ఇంకా షూట్ చేయడానికి రాదు. డాడీ పెద్దగా పట్టించుకోరు షూట్ చేయమంటే, ఎందుకులే మమ్మీ ఏం వద్దులే అని ఉంటాడన్నట్టు. సో ఇలా అయితే మేము ప్రదక్షిణలు చేసేసాము అందరము. పిల్లలకేమో చాలా కొత్తగా అనిపిస్తుంది. 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసరికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కదా, అంటే బోనం ఎత్తుకోవడం ఇవన్నీ చూసి ఉండరు కదా. సో అనేసి వాళ్ళు వింతగా చూస్తున్నారు, మమ్మీ ఏంటి అదిత్తుకుంది అనేసి అన్నట్టు చూస్తున్నారు. అమ్మవారు నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి. కానీ ఇంత పబ్లిక్ రావడం అయితే ఏంటో అది ఒక ఇంకా నమ్మకం, అంతే ఇంకా బాగా అనిపిస్తుంది మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే కోరికలు తీరుతాయి అవి ఇవని కాదు, కానీ కొంచెం ప్రశాంతత అదొక నమ్మకం అంతే అండి. ఇక్కడ వచ్చేసి మేము బియ్యం పోసేసాము, మా తర్వాత ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పోయామంటే పోస్తున్నారండి. సో ఇదంతా అయిపోయింది, ఇంకా వెంటనే బయలుదేరేసామండి. అక్కడ కూడా ఎక్కువ స్పెండ్ చేయలేదు, ఇంకా ఎండ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ రావాలి అన్న థాటే అమ్మో ఇంకా వెళ్ళిపోదాము, వెళ్ళేసి వంట చేసేసుకుందాం అనేసి వచ్చేసాము. సో ఇదండి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.